సక్తుమివతిత ఉనాహునందో యత్రధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఒక బాధాకరమైనటువంటి సంఘటన గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. అర్చకులు అంటే ఎవరు? భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా ఉండేటటువంటి ఒక వ్యక్తి. ప్రతి మతంలోనూ కూడా, హిందూ ధర్మంలో అలాగే ప్రతి మతంలోనూ కూడా ఆచార్యులు అని ఉంటారు. మీరు క్రైస్తవంలో చూసుకున్నట్లయితే ఫాదర్సు, అలాగే నన్సు ఉంటారు, మదర్సు ఉంటారు. అలాగే ఇస్లాంలో చూసుకున్నట్లయితే ముల్లాలు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు. బౌద్ధ మతంలో కూడా బౌద్ధ భిక్షువులు ఉంటారు, లామాలు మొదలైనటువంటి వాళ్ళు రకరకాల గ్రేడుల్లో ఉంటారు. ఏ మతంలో మీరు చూసుకున్నా, జైన మతంలో చూసుకున్నా కూడా ఆచార్యులు ఉంటారు. ఆ ఆచార్యుల్ని దాదాపుగా దైవాంశ సంభూతులుగానే చూస్తారు, లేదా అత్యంత పవిత్రంగానైనా చూస్తారు. వాళ్ళు గౌరవింపదగిన వ్యక్తులు, పూజించదగిన వ్యక్తులు అనే గౌరవిస్తూ ఉంటారు. రెండు మూడు మతాల్లో దైవ సమానంగా చూడడం వాళ్ళకి నిషేధం కావచ్చు, కానీ అత్యంత గౌరవంతో చూస్తారు. సనాతన ధర్మంలో కూడా, హిందూ ధర్మంలో కూడా అర్చకుడు, పురోహితుడు, వేద విద్వాంసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంగా ఉండేటటువంటి వ్యక్తులు. కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఉపాసన బలంచేత, తపస్సు చేత, సాధన చేత కూడా వీళ్ళు కూడా అత్యంత శక్తిని సంపాదించుకుంటూ ఉంటారు. వీళ్లకు కూడా తపశ్శక్తి బాగానే ఉంటూ ఉంటుంది. వాళ్ల వాక్శుద్ధి చేత కూడా చాలా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఆయుష్యమస్తు అన్నా, ఐశ్వర్యమస్తు అన్నా కూడా అర్చకుడు లేదా పురోహితుడు యొక్క ఆశీస్సు వల్ల కూడా అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అది వ్యక్తిని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క విద్య, తపస్సు, సంస్కారము, నడవడిక, ఆచారాలు, నియమాలు వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో అర్చకులకు, వేద విద్వాంసులకు, పురోహితులకు అత్యంత ఉన్నతమైనటువంటి గౌరవం ఉంటుంది. నేటి రోజుల్లో ఏదైనా ఒక దేవాలయంలో అర్చకత్వం చేయడం అనేది హిందూ ధర్మంలో అత్యంత మృగ్యంగా మారిపోయింది. అంటే చాలా అపురూపంగా మారిపోయింది. దేవాలయాల్లో అర్చకులు దొరకటం లేదు, దొరికినటువంటి అర్చకులు ఎక్కువ కాలం చేయటం లేదు. అర్చక వృత్తి చాలా తక్కువగా భావిస్తూ ఉండడం వల్ల ఎవ్వరూ కూడా అర్చక వృత్తి వైపుకు వెళ్ళటం లేదు. కావున అర్చకులుగా ఉన్నటువంటి వాళ్లను మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అర్చకులు కూడా చాలా చక్కగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. భక్తులు వచ్చినప్పుడు భక్తులతో అత్యంత సౌమ్య స్వభావంతో, సత్వగుణంతో, సాత్వికంగా భక్తులతో మసులుకుంటూ ఉండాలి. ప్రేమగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. ఈ విధంగా అర్చకుడితో ఒక కష్టం చెప్పుకుంటే వాళ్ళ కష్టం తీరుతుంది, కనీసం మనస్సుకు సాంత్వన కలుగుతుంది అనే భావన వచ్చేలాగా అర్చకులు వ్యవహరించాలి. కాకపోతే నేటి రోజుల్లో జరుగుతూ ఉన్నది ఏమిటంటే, అర్చకులు చాలామంది మంచి మంచి వాళ్లే కనిపిస్తూ ఉన్నారు. ఉపాసన చేస్తున్నటువంటి అర్చకులు ఉన్నారు, ఆచారాలు పాటిస్తూ ఉన్నటువంటి అర్చకులు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అర్చకులకు తీవ్రమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అర్చకులను ఘోరంగా అవమానిస్తూ ఉన్నారు. కాకినాడ పట్టణంలో ఒక దేవాలయంలో అర్చకులపై జరిగిన దాడికి సంబంధించినటువంటి వార్త నేడు అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినటువంటి వార్తను నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. అర్చకులపై దాడులు అనే శీర్షికన వచ్చింది. గర్భగుడిలో మాజీ కార్పొరేటర్ వీరంగం, రాష్ట్రస్థాయి ఆందోళనకు అర్చక సంఘాల సమాయత్తం, బాధ్యుడిపై చర్యలకు బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండు. కాకినాడలో ఒక ఆలయంలో ఇద్దరు అర్చకులపై ఒక మాజీ కౌన్సిలర్ భౌతిక దాడులకు దిగారు. గర్భగుడిలో వీరంగం చేస్తూ భక్తులను భయభ్రాంతులకు గురి చేశారు. అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరించడాన్ని అర్చక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సమాయత్తమవుతూ ఉన్నాయి. కాకినాడ దేవాలయం వీధిలోని పెద్ద శివాలయంలో సాయి, పక్కన ఉపాలయంలో విజయ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా సహాయ అర్చకులుగా సేవలందిస్తూ ఉన్నారు. సోమవారం పౌర్ణమి రోజు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయ దర్శనానికి వచ్చారు. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు, ముందు కౌన్సిలర్ అన్నారు, ఇప్పుడు కార్పొరేటర్ అన్నారు, స్పష్టత లేదు కానీ పేరు మాత్రం స్పష్టంగా చెబుతూ ఉన్నారు, సిరియాల చంద్రరావు దైవ దర్శనానికి వచ్చారట. ఆలయ పూజారి తాను చెప్పినట్లు చేయకపోవడంతో అంతరాలయంలోనే దాడికి దిగారు. అదేమని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యకరంగా ప్రవర్తించారు.
అయితే ఈ విషయాన్ని అర్చక సంఘాలు దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ సత్యనారాయణ, జాయింట్ కమిషనర్ విజయరాజు, జిల్లా ఎండోమెంట్స్ అధికారి పులి నారాయణమూర్తి, కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ సత్యనారాయణ నేరుగా ఫోన్లో అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ ఫణీంద్ర ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అర్చకుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగిపై దాడిగా మాత్రమే కేసు నమోదు చేశారు అని అర్చక సంఘాల నేతలు తెలిపారు. శివుడికి అభిషేకం చేస్తున్న అర్చకులను పరుష పదజాలంతో దూషిస్తూ కాళ్లతో సైతం తన్నటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేదిగా ఉందని బ్రాహ్మణ చైతన్య వేదిక ఖండించింది. దాడికి బాధ్యుడైనటువంటి మాజీ కార్పొరేటర్ను కఠినంగా శిక్షించాలి అని వేదిక అధ్యక్షుడు సిరివరపు శ్రీధర శర్మ డిమాండ్ చేశారు. దాడి జరిగిన సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది అన్నారు. నిందితుడికి ఆలయ ఈవో, కాకినాడ జిల్లా దేవాదాయ శాఖ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఎంత ఘోరమో చూడండి. అర్చకుడు తాను చెప్పినట్లు చేయలేదు అని ఒక మాజీ కార్పొరేటర్ ఈ విధంగా అర్చకుడిపై దాడికి దిగట, అంతేకాకుండా కాలితో కూడా తన్నట, ఎంత ఘోరమో చూడండి. శివుడికి పూజ చేయాలి అంటే నారుద్రో రుద్రమర్చయేత్ అంటారు. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించకూడదు అని. అందువల్లనే ఎవ్వరు శివార్చన చేయాలన్నా కూడా మహన్యాసం పఠిస్తారు. తద్వారా ఒక గంటా గంటన్నర పాటు పారాయణ చేసేటటువంటి మహన్యాసం ద్వారా ఈ అర్చకుడు కూడా శివుడి స్వరూపంగా పరిణమిస్తాడు. అప్పుడు మాత్రమే శివుడికి అభిషేకం చేస్తాడు, పూజ చేస్తాడు. అలాంటి అర్చకుణ్ణి కాలితో తన్నాడు అనంటే కనుక ఇది ఎంత పెద్ద అపరాధమో ఒక్కసారి మీరు ఆలోచించండి. సందర్భోచితంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం కానీ, ఈ సందర్భాన్ని చెప్పుకున్నాం కానీ, చాలా దేవాలయాల్లో అర్చకులపై వేధింపులు అనేవి చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. అర్చకుల్ని బాగా చూసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కానీ అర్చకులపై మాత్రం తీవ్రమైనటువంటి వేధింపులకు దిగుతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో సనాతన ధర్మానికి అంత మంచిది కాదు. అర్చక వృత్తి వైపు కనుక రావడానికి ఎవ్వరూ కనుక శ్రద్ధ చూపకపోతే దేవాలయాలన్నీ కూడా శిథిలమైపోతాయి. కావున అర్చకుల్ని మనం గౌరవించుకోవాలి. అర్చకులపై జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి దాడిని తప్పక ఖండించాలి. స్వస్తి.